కడప జిల్లా ప్రొద్దుటూరు కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఒక పక్క పక్కగా అమలవుతున్న ప్రొద్దుటూరులోని కొన్ని రెడ్ జోన్ ప్రాంతాల్లో వ్యాపారస్తులు నిబంధనలు తుంగలో తొక్కి అర్ధరాత్రి 1 గంట సమయం నుండి తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల వరకు యథేచ్ఛగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు। ఇన్ని రోజులు లాక్డౌన్ చేసి తమ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటన చేసిన కోనేటి కాల్వ వీధిలోని హోల్సేల్ వ్యాపారాలు ఏమాత్రం తగ్గలేదు అని అక్కడికి వచ్చి రిటైల్ కొనుగోలుదారులు బహిరంగంగానే గుసగుసలాడుకుంటున్నారు। ఈ విషయమై ప్రొద్దుటూరు డీఎస్పీ లోసరి సుధాకర్ ని మీడియా మిత్రులు వివరణ కోరగా తమ దృష్టికి నేడే వచ్చిందని లాక్డౌన్ నేపథ్యంలో రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతంలో ఎలాంటి వ్యాపారాలకు అనుమతి లేవని అలా నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు। अर्ली मार्निंग षाप्स दर्शन नोटिस इमीडियट वन टाउन सीए गार सिबंदी वाली क्लोज चेयर जरिए बटे अभी रेड जोन ए मन दगर रेड जोन ए मैं बारिकेडिंग अंत देश रिपोर्ट अब दी 400 मीटर्स रेड जोन ए दिन बारिकेडिंग आलरे अंदर चपाँ షాప్స్ వాళ్ళకి అక్కడ ఎక్కువగా ఈ హోల్సేల్ కిరాణా షాప్ ఇది ఉంటారు కాబట్టి వేరే వాళ్ళందరికీ వేరే చోటుకి తీసుకోవడానికి రీటైల్ షాప్ ఓనర్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంది బాగా ఎక్కువ బిజీ లొకాలిటీ అది బట్ అయితే ఈరోజు వచ్చింది కొంతమంది ఓపెన్ చేస్తారన్న విషయాన్ని ఇమీడియట్గా మేము స్టాప్ చేసుకున్నారు। అయితే వాళ్ళు ఈ రోజు అంటే 20 తారీఖు నుంచి సడలింపు ఉందన్న ఒక రాంగ్ ఇంప్రెషన్ లో చేస్తున్నారని చెప్తున్నారు। దాని మీద చర్య తీసుకుంటాం ఫర్దర్ కూడా అంటే ఈ రోజు వాస్తవానికి చాలా మందికి 20 తారీఖు నుంచి సడలింపు అంటే తెలుస్తుంది తెలియక కొంతమంది మేము ఎర్లీ మార్నింగ్ నుంచి అందరికీ నిన్న నుంచి చెప్తూ ఉన్నాం ఈ సడలింపు అంటే అసలు రెడ్ జోన్ ఏరియాలో కేసెస్ రిపోర్ట్ అయిన చోట యాజ్ యూజువల్ గానే ఉంటుంది లాక్డౌన్ అది ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను।